భాగ్యశ్రీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న క్రమంలో చంద్రబాబు ప్రక్షాళన మొదలుపెట్టారు. వరుసగా అధికారులపై వేటు పడుతుంది. ఇక అడ్డగోలుగా వైసీపీ చట్టాలను అమలు చేసి అక్రమ అరెస్టులతో రచ్చిపోయిన పోలీసు అధికారులపై వేటు పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఇక కొత్త సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పలువురు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి హైదరాబాద్ ఢిల్లీలో విలేకరుల సమావేశాలు పెట్టి మరీ ఆయనపై దుష్ప్రచారం సాగించిన సిఐడి ఏడీజీఎన్ సంజయ్ ను సాగనంపారు. ఇక ఇప్పటికే సెలవు కోసం ఆయన పెట్టుకున్న వినతిని రద్దు చేశారు. ఇక తాజాగా సిఐడి నుంచి తప్పించారు. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని కూడా ఆదేశించారు. ఇక ఇదంశంపై జూమ్ లైవ్లో మాతో పాటు మాట్లాడడానికి టీడీపీ బీసీ సంఘం అధ్యక్షులు గురుమూర్తి గారు ఉన్నారు. గురుమూర్తి గారు నమస్తే అండి. గురుమూర్తి గారు చెప్పండి, ఇక ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం అయితే ఏర్పడబోతుంది, ఇక ఈ నేపథ్యంలో అన్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రక్షాళన అయితే చేపట్టారు, ఇక వరుసగా అధికారులపై కూడా వేటు పడడం అయితే జరుగుతుంది, దీనికి సంబంధించి చెప్పండి. నమస్కారం అమ్మా. నమస్తే అండి, చెప్పండి. మరి ఈ రోజు ఏదైతే మరి ప్రభుత్వం మారినప్పుడు సహజంగా కొంతవరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అంటే ఎవరు ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు చేసుకుంటా ఉంటాం అనేది కామన్. కానీ ఈ 2019 నుంచి 2024 వరకు ఈ 5 సంవత్సరాల పాటు జరిగినటువంటి పరిపాలన ఏదైతే ఉందో అది ఒక రాక్షస పరిపాలన, వ్యవస్థలన్నింటినీ కూడా కుప్ప తీర్చినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ రాష్ట్రంలో సలహాదారుల పేరుతో అదేవిధంగా డిప్యుటేషన్ పేరుతో అసమర్థుల్ని అవినీతి పరుల్ని జగన్మోహన్ రెడ్డి బంధువుల్ని ఎలా చెప్పితే అలా అయ్యేవాళ్ళని ఆఖరికి ఎక్కడో ఎక్కడో ఏదో డిపార్ట్మెంట్ లో అకౌంటెంట్ గా చేసే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆ డిపార్ట్మెంట్ హెడ్లో చేసి వాళ్ళ చెప్పు చేతల్లో వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఈ యొక్క పరిపాలన 5 సంవత్సరాలు నడిపారు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో వ్యవస్థలు మొత్తం కూడా కుప్పకూలిపోయి అమ్మా. ఉదాహరణకి పంచాయతీరాజ్ వ్యవస్థ తీసుకున్నట్టయితే మరి పంచాయతీరాజ్ వ్యవస్థలో వచ్చినటువంటి డబ్బులు 10,000 కోట్ల రూపాయల నిధులు దారి మళ్ళించటమే కాకుండా ఆ పంచాయతీరాజ్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ సర్పంచులు కానీ ఎంపీపీసీలు కానీ ఎంపీపీలు కానీ జిల్లా పరిషత్తులు చైర్మన్ కానీ ఎప్పుడన్నా మీరు ఆ పార్టీ వాళ్ళతో కూడా ఒక డిబేట్ పెట్టండి, వాళ్ళే చెప్తారు పంచాయతీరాజ్ సర్వనాశనం చేస్తారమ్మా. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ రోజు ఆ విధంగానే ఉంది. ఎందుకంటే నిన్న మొన్న చూసాం మనం, గురువారం అమర్నాథ్ ఏం మాట్లాడాడు అనేది కూడా మనం చూసాం. పరిపాలన మొత్తం జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా మరి ఆ సీఎం పైకి వెళ్ళేటువంటి ధనంజయ రెడ్డి ఎవరు ఉన్నారు, ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ఓ 3-4 తన పెట్టుకున్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుని ఏంటంటే ఆయన మటన్ నొక్కతో ఈ 4-5 మంత్రులకు ఏం పర్లేదు, ఈ రాష్ట్రంలో మంత్రులకు ఏం పర్లేదు. అడవల ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టినటువంటి మాత్రమే వాళ్ళ పని. పరిపాలన ఎవరు చేశారు, జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో పద్దల రామకృష్ణారెడ్డి కావచ్చు ధనంజయ రెడ్డి కావచ్చు ఈ 3-4 కలిపి మొత్తం వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయామా. ఈ పరిస్థితుల్లో ఈ వ్యవస్థల్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత ఈ రోజు అనుభవించినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న సందర్భంగా అయితే ఇప్పటికే అటు పలువురు ఐపీఎస్ ఐఏఎస్లను కూడా వేటైతే పడినట్టుగా తెలుస్తుంది. ఇక అటు వివాదాస్పద ఏదైతే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక పాత్ర పోషించిన వారిని కూడా ఖచ్చితంగా వాళ్ళపై కూడా వేటు వేస్తున్నారు. ఎందుకంటే ప్రజల్లో కూడా బలంగా టీడీపీ ప్రభుత్వంపై అయితే నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు కనుక చూసుకున్నట్టయితే వైసీపీ అందించిన సంక్షేమ పథకాల వల్ల మేము నష్టపోయమే తప్పితే మాకు ఏ విధమైన ఇప్పుడు అందుకనే మన చంద్రబాబు నాయుడు గారు మొదటగా నీరవ్ కుమార్ ని చీఫ్ సెక్రటరీగా పెట్టి ఈ రోజు మీరు అన్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉన్న వాళ్ళ ఎవరైతే ప్రధాన పాత్ర పోషించారో వాళ్ళే కాదు ఈ శాఖల్లో ఎవరైతే వచ్చి మరి డిప్యుటేషన్ మీద వచ్చి మరి వాళ్ళు మొన్నటి వరకు మమ్మల్ని డిప్యుటేషన్ పెన్షన్లు అన్నటువంటి వాళ్ళు ఈ రోజు రిలీవ్ చేయమంటున్నారు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా మూడు లెక్కలు తేల్చాల్సి ఉంది.
మన చంద్రబాబు నాయుడు గారు ఎంపీల యొక్క సమావేశాలు ఎంపీల సమావేశాల్లో ఒక మాట చెప్పారమ్మా. గతంలో ఎవరైతే మరి ఐఎస్ ఐపీఎస్ పరిపాలన ఉండేది, నేను ఈసారి మరి రాజకీయం పరంగా ఖచ్చితంగా మరి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేయాలనుకుంటున్నానని నేను మారేనని ఏదైతే చెప్పారో అందులో భాగంగానే ఈ ఎన్ని కూడా ప్రక్షాళన జరుగుతా ఉంది. ఇవాళ ఇంకొక విషయం కూడా, గతంలో చంద్రబాబు నాయుడు గారి అధికారులు ఎవరన్నా తప్పు చేసినా ఫోన్లే ఏదో తెలుసా తెలియక చేశారే ఉన్నాడు, కానీ ఈసారి తప్పు చేసినాడు వదిలేస్తే ఇంకో చోటుకెళ్ళి తప్పు చేస్తాడు, భవిష్యత్తులో తప్పు చేయాలంటే భయపడే విధంగా చర్యలు ఉంటాయి. దాంతో బ్రహ్మాండ పరిపాలన ఉంటది, ఒక పక్కన ఒక పక్కన ఎవరైతే పంది కుక్కులాగా దొంగలాగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భరతం పట్టడం ఖాయమని కూడా మీకు మనవి చేస్తున్నా. అంతేకాదు ఇవాళ మీరు చూడండి, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అటు నారా లోకేష్ గారు కూడా అటు గత ఎన్నికల ప్రచారంలో అయితే ఏదైతే విధంగా రెడ్ బుక్ అయితే ప్రకటించారో బహిరంగంగానే ఖచ్చితంగా రెడ్ బుక్లో ఉన్నటువంటి వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా బహిరంగంగానే అటు నారా లోకేష్ కూడా చెప్పిన సందర్భం అయితే మనం చూస్తాం. ఖచ్చితంగా మన లోకేష్ బాబు గారు ఎందుకు చెప్పారంటే ఆ మాట అమ్మా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసిన అధికారులు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టారు, ఢిల్లీ ఎందుకు పెట్టాలా ప్రెస్ మీట్, వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చారు, వాళ్ళు అధికారులు లేకపోతే పొలిటీషియన్సా. నేను ఇంకొక విషయం కూడా మీకు మనవి చేస్తున్నా, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కొంతమంది ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అటు రామ